हेलो अंडी वेलकम टू आरके कलेक्शन्स। सो आरके कलेक्शन्स लो एवरीडे कुडा ब्यूटिफुल वेरैटीज़ चूस्तुन्नाम कदा। मरि ई रोज एपिसोड लो मनम टस्सर जूट वेरैटीज़ दांतो पाटु ओक स्पेशल सारी तीसुकोच्चेसानंडी। सो बेसिकगा ई सारीज़ अयिते मनकी 2000 प्लस उंटुंदी, बट इप्पुडु मनम स्पेशल गा जस्ट 650 रूपीस की इस्तुन्नामंडी। हाफ सारीज़ कानी कोंचेम हेवी लुक लो ग्रांड गा कनिपिंचेटुवंटि सारी पेट्टुबडिकि कूडा चाला बागुंटायंडी। कमिंग सीजन अंता कूडा मैरिज सीजन काबट्टी पेट्टुबडिकि चाला ग्रांड अयिनटुवंटि सारी जस्ट मीरु 650 रूपीस के पेट्टोच्चु। చాలా బాగున్నాయి అండ్ ఈ వెరైటీస్ ని మీరు ఆన్లైన్ లో ఇమిడియట్ గా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ సారీకి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా వెబ్సైట్ కి వెళ్ళిపోవచ్చు, వెబ్సైట్ నుంచి మీరు ఈజీగా షాప్ చేసుకోవచ్చు। సో లేట్ చేయకుండా ఫస్ట్ సారీ చూద్దామండి। సో ఇదే నేను చెప్పినటువంటి స్పెషల్ సారీ, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ చాలా గ్రాండ్ అయినటువంటి సారీ అండి। ఇది మనం జస్ట్ 650 రూపీస్ కే ఇస్తున్నాము। సో ఇదేంటంటే మీరు హాఫ్ సారీ ట్రై చేయొచ్చు, అలాగే మనకి డ్రెస్సెస్ కూడా డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు అండ్ సారీ వైస్ కూడా చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్ గా ఉండండి। ఇది మీకు ఎన్ని నంబర్ ఆఫ్ సారీస్ కావాలి అనుకుంటే అన్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు। దీంట్లో ఇంకొక కలర్ షేడ్ కూడా ఉంది, ఫస్ట్ ఈ డిజైన్ చూసిన తర్వాత కలర్ షేడ్ చూద్దాం। సో చూస్తున్నారు కదండి, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి సారీ, మంచి గ్రాండ్ అయినటువంటి సారీ, జస్ట్ 650 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది। రెడ్ అండ్ గోల్డ్ లుక్ లో తీసుకుంటున్నాం। పైన వచ్చేసి మనం రెడ్ కలర్ కాంబినేషన్ కి గోల్డెన్ కలర్ జరీతో బ్యూటిఫుల్ మ్యాంగో బుట్ట ఉన్నటువంటి బార్డర్ అనేది రన్ చేస్తున్నామండి। ఒక 5 ఇంచెస్ వరకు వస్తుంది అండ్ సారీ అంతా కూడా కంప్లీట్ టిష్యూ కాన్సెప్ట్ లో వెళ్తుందండి। సో హాఫ్ సారీకి అయితే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది, రెడ్ కలర్ కాంబినేషన్ పైన గోల్డ్ టిష్యూ రన్ చేస్తూ దీంట్లో మొత్తం కూడా డ్రాపింగ్ లీవ్స్ ఇస్తున్నాము, అది కూడా చక్కటి గోల్డ్ గ్రీన్ కలర్ జరీతో వస్తుంది। సైడ్ క్రీపింగ్ అంతా కూడా మంచి గోల్డ్ లుక్తోనే వస్తుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు త్రూ అవుట్ ద శారీ అంతా కూడా సేమ్ లుక్ అనేది క్యారీ అవుతుందండి। చాలా గ్రాండ్గా ఉంది శారీ అయితే। ఈ శారీకి కింద బార్డర్ తీసుకుంటే చెక్స్ రన్ చేస్తూ ఆ చెక్స్లో పికాక్స్ని గోల్డెన్ కలర్ జరీతో ఇస్తూ కింద కూడా మళ్ళీ మనకి పికాక్ బార్డర్, షోల్డర్ పార్ట్లో ఇచ్చినటువంటి జరీ పికాక్ బార్డర్ని కింద కూడా రన్ చేసుకుంటున్నాం। అండ్ ఈ శారీకి మనం ఏదైతే పళ్ళు తీసుకుంటున్నామో హెవీ పళ్ళు అండి, రెడ్ కలర్ కాంబినేషన్ పైన గోల్డెన్ కలర్ జరీతో ఇలా చక్కటి 1 మీటర్ పళ్ళుని ప్రొవైడ్ చేస్తున్నాం। అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి, రెడ్ కలర్ కాంబినేషన్ పైన ఇలా డాటెడ్ డిజైన్ అండ్ హ్యాండ్కి కూడా బార్డర్ని రన్ చేసుకుంటూ తీసుకుంటున్నాం। సో ఇందులో ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా ఉందండి, ఇది వచ్చేసి మనం బ్లూ అండ్ గ్రీన్ డబల్ షేడ్ మిక్స్ అయి వస్తుంది, చాలా బాగుంది కలర్ షేడ్ ఇది। సో ఇలా ఉంటుంది, సేమ్ డిజైన్ అండి, బార్డర్ కూడా సేమ్ ఉంటుంది। జస్ట్ ఇందులో ఉన్నటువంటి కలర్ షేడ్ కోసం నేను మీకు చూపిస్తున్నాను, మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ శారీస్ కావాలనుకుంటే అన్ని పర్చేస్ చేసుకోవచ్చు। బేసిక్గా అయితే ఈ శారీస్ మనకి 1500-2000 రేంజ్ వరకు ఉంటుంది, కానీ మనం స్పెషల్ ప్రైస్కి ఇస్తున్నామండి, జస్ట్ 650 రూపీస్ మాత్రమే, మిస్ చేసుకోవద్దు ఈ బ్యూటిఫుల్ కలెక్షన్స్ని। నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం, నెక్స్ట్ కలెక్షన్ అండి। ఇది వచ్చేసి మనకి జూట్ ప్లస్ టస్సర్ రెండు ఫ్యాబ్రిక్స్ మిక్స్ అయి వస్తుంది, వితౌట్ బార్డర్స్, మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్రింటెడ్ లుక్లో వస్తుంది। క్రాప్ టాప్స్ చేంజ్ ఫ్రాక్స్ చేయించుకోవచ్చు, శారీస్ లాగా యూజ్ చేసుకోవచ్చు, చాలా యూనిక్గా ఉన్నాయండి కలెక్షన్స్, నాకైతే చాలా బాగా నచ్చాయి। అండ్ ప్రైస్ కూడా మనకి హోల్సేల్ ప్రైస్ అండి, జస్ట్ 630 రూపీస్కి మాత్రమే ఈ శారీని మీ సొంతం చేసుకోవచ్చు, మల్టీ కలర్ కాంబినేషన్లో వస్తుంది। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ కలర్ అయితే బ్లూ కలర్ కాంబినేషన్ అండి, దానిపైన ఇస్తున్నటువంటి ఫ్లోరల్ లుక్ ఏదైతే ఉందో పింక్, ఎల్లో, పర్పుల్ షేడ్, గ్రీన్స్ మిక్స్ చేసుకుంటూ ఇలా ఒక స్పార్కిల్ ఫ్లవర్ లాగా తీసుకుంటున్నాం। ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది, కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది అండ్ స్టిఫ్నెస్ లేదండి, ఇది మనకి సెమీ స్టైల్లో ఉంది। సో ఫిల్స్ కానీ స్టెప్స్ కానీ చాలా కంఫర్టబుల్గా పెట్టుకోవచ్చు దీంట్లో। అండ్ మనం పళ్ళు తీసుకుంటే పళ్ళు ఇలా బ్లూ కలర్ కాంబినేషన్తోనే జస్ట్ జామెట్రికల్ షేప్స్తో తీసుకుంటున్నాము। అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్రింటెడ్ బ్లౌజ్ అండి, ఇలా బ్లూ కలర్ కాంబినేషన్తో వస్తుంది। లేదు అనుకుంటే ఈ శారీలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద కలర్ మనం ప్లెయిన్ బ్లౌజ్ యూస్ చేసుకున్నా కూడా బాగుంటుంది। ప్రైస్ వచ్చేసి 630 రూపీస్ మాత్రమే। నెక్స్ట్ శారీ చూద్దాం, నెక్స్ట్ శారీ అండి పీచ్ కలర్ కాంబినేషన్లో తీసుకుంటున్నాం। సో దీనిపైన ఇచ్చినటువంటి ప్రింట్ అంతా కూడా మల్టీ షేడే, సో జస్ట్ మనకి ఏదైతే ఫ్లోరల్ ప్రింట్ ఉందో ఆ ప్రింట్ కలర్ మాత్రమే మారుతుంది అండ్ బేస్ కలర్ మారుతుంది అండ్ కాన్సెప్ట్ అంతా కూడా సేమ్ వస్తుందండి, వితౌట్ బార్డర్స్। సో బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా లీఫ్ ప్యాటర్న్ అనేది మనం కొంచెం లైట్ ప్రింట్లో తీసుకుంటున్నాం, దానిపై నుంచి కొంచెం రేడియం కలర్స్తో పైన ఇచ్చినటువంటి ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ వస్తుంది, ఇలా ఉంటుంది శారీ అంతా కూడా। అండ్ ఈ శారీకి పళ్ళు తీసుకుంటే సింపుల్ ఫినిషింగ్ ఇస్తున్నామండి, శారీలో ఉన్నటువంటి కలర్ షేడ్తోనే జామెట్రికల్ షేప్స్తో పళ్ళు ఫినిషింగ్ ఇస్తున్నాం। అండ్ బ్లౌజ్ తీసుకుంటే కూడా సేమ్ పీచ్ కలర్ కాంబినేషన్కి లీఫ్ ప్రింట్తో హైలైట్ చేసుకుంటున్నాం, శారీలో యూస్ చేసినటువంటి కలర్స్తోనే కొంచెం బ్రైటర్ లుక్తో వస్తుంది। అండ్ నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం, నెక్స్ట్ శారీ అండి క్రీమ్ కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాం। సో క్రీమ్ పైన మనం ఇచ్చినటువంటి కలర్ షేడ్స్తో ఉన్నటువంటి ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా चला हाईलाइट अवुतुन्नायंडी बिकाज बेस कलर वच्चेसी लाइट शेड लो तीसुकुंటున్నాం दीन पैन इच्चिनटुवंटी फ्लोरल प्रिंट अंता कूडा मल्टी शेड तो अभी रेडियम कलर लुक ఉన్నటువంటి షేడ్స్ అనేవి ప్రిఫర్ చేసుకుంటున్నామండి। మనకి పింక్ వచ్చేసి రాణి పింక్, అలాగే నియాన్ గ్రీన్, బ్రైట్ లెమన్ yellow కలర్ షేడ్స్, బ్లూ లో కూడా కొంచెం బ్రైట్ షేడ్ లో తీసుకుంటున్నాం। సో దాని వల్ల దీని పైన ఇచ్చినటువంటి ప్రింట్ అంతా కూడా హెవీగా కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి సారీ। అండ్ ఈ సారీకి మనం ఏదైతే పల్లు రన్ చేస్తున్నామో ఇదే సారీ షేడ్ లో వన్ ఆఫ్ ద షేడ్ తీసుకొని మనం ఇలా జస్ట్ జామెట్రికల్ షేప్స్ తో చిన్న 15 ఇంచెస్ వరకు మనం బార్డర్ అనేది కంటిన్యూ చేసుకుంటున్నాం। బ్లౌజ్ తీసుకుంటే కూడా జామెట్రికల్ షేప్స్ తో ఇలా ట్రయాంగిల్ లుక్ లో వస్తుందండి। క్రీమ్ పైన గ్రే షేడ్ తో వస్తుంది బ్లౌజ్, లేదు అనుకుంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా కూడా ప్లెయిన్ షేడ్ తో యూస్ చేసుకుంటే బాగుంటుంది। టీ షర్ట్స్ కానీ స్లీవ్లెస్ బ్లౌజెస్ కూడా ఈ సారీస్ కి చాలా బాగుంటాయి। నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం। నెక్స్ట్ సారీ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాం, లైట్ పేస్టల్ గ్రీన్ వస్తుంది। దానిపై నుంచి దీంట్లో ఎక్కువగా లావెండర్ కలర్ షేడ్ అనేది యూస్ చేస్తున్నాం, లావెండర్ అండ్ పింక్। సో దీనిపైన ఇచ్చినటువంటి ఫ్లవర్స్ కూడా అన్నీ కూడా మాక్సిమం అన్ని మల్టీ కలర్ కాంబినేషన్సే, అవే కలర్స్ యూస్ చేసామండి। బట్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం డిఫరెంట్ షేప్స్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ని యూస్ చేస్తున్నాం। ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సేమ్ వస్తుంది, వితౌట్ బార్డర్స్ వస్తాయి। అండ్ ఇవి స్కర్ట్స్కి కానీ లాంగ్ స్కర్ట్స్కి కానీ అనార్కలి లుక్లో ఉన్నటువంటి డ్రెస్సెస్కి కానీ చాలా బాగా కనిపిస్తుంది। అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి, జస్ట్ ఇలా లైన్స్తో వస్తుంది పళ్ళు। అండ్ బ్లౌజ్ తీసుకుంటే ఇలా వస్తుంది, సేమ్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే చిన్న ఫ్లోరల్ ప్రింట్ డస్కీ ప్రింట్తో తీసుకుంటున్నాం। శారీ ప్రైస్ వచ్చేసి 630 రూపీస్। నెక్స్ట్ శారీ చూద్దాం। నెక్స్ట్ శారీ అండి ఇంకొక బ్లూ షేడ్లో తీసుకుంటున్నాం, సీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది। సో దీనిపైన ఎక్కువగా ఆరెంజ్, ఎల్లో అండ్ పింక్ షేడ్స్ అనేవి యూస్ చేసుకుంటూ ఒక డిఫరెంట్ ఫ్లవర్ అనేది తీసుకుంటున్నామండి మనం। బ్యాక్గ్రౌండ్లో ఒక ప్రింట్ వస్తుంది, బయట నుంచి ఒక ప్రింట్ వస్తుంది। బ్యాక్గ్రౌండ్లో ఉన్న ప్రింట్ వచ్చేసి బ్లూ కలర్ షేడ్స్తోనే లైట్ ప్రింట్ అనేది ఇస్తున్నాం। దానిపైన ఇచ్చినటువంటి బ్రైట్గా ఉన్నటువంటి ప్రింట్ వచ్చేసి రేడియం కలర్స్లో కాంట్రాస్ట్ షేడ్లో తీసుకుంటున్నాం, ఇలా వస్తుంది శారీ అంతా కూడా। అండ్ ఈ శారీకి మనం ఏదైతే పళ్ళు రన్ చేస్తున్నామో జామెట్రికల్ షేప్స్తో బ్లూ కలర్ కాంబినేషన్తో ఇలా వస్తుందండి, వితౌట్ బార్డర్స్ ఉంది శారీ అంతా కూడా, చాలా బాగుంది। సో వీటికి మ్యాక్సిమం స్లీవ్లెస్ టీషర్ట్స్ కానీ ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్స్ కానీ వేసుకుంటే ఫ్యాన్సీగా చాలా బాగుంటుంది। అండ్ ప్లెయిన్ బ్లౌజెస్ కూడా బాగుంటాయి, లేదు సెల్ఫ్లో వెళ్ళాలనుకుంటే మనం ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి। గ్రీన్ కలర్ కాంబినేషన్కి డస్కీ ప్రింట్తో తీసుకుంటున్నాం, ప్రైస్ 630 రూపీస్। నెక్స్ట్ శారీ చూద్దాం। నెక్స్ట్ శారీ అండి ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాం। సో బేస్ అంతా కూడా ఎల్లో కలర్ కాంబినేషన్, లైట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్తో బ్యాక్గ్రౌండ్ ప్రింట్ వస్తుంది, ఒక స్టోన్ ప్రింట్ లాగా ఉంటుంది। దానిపై నుంచి టూ ఫ్లవర్ కాంబినేషన్స్ తీసుకుంటున్నామండి, దీంట్లో బ్లూ, ఆరెంజ్, ఎల్లో కలర్ కాంబినేషన్తో ఒక బంచ్, అలాగే పర్పుల్, బ్లూ, గ్రీన్ షేడ్తో ఒక బంచ్ ఇస్తున్నాం। సో టూ డిఫరెంట్ షేప్స్ ఉన్నటువంటి ఫ్లవర్ బంచెస్తో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ బ్యూటిఫుల్ లుక్ అనేది క్యారీ అవుతుంది, వితౌట్ బార్డర్స్ వస్తుంది శారీ అంతా, ఇలా ఉంటుంది। అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్ అండి, స్టిఫ్నెస్ లేదు, సెమీ స్టైల్లో ఉంది। అండ్ ఫిల్స్ పెట్టుకున్న స్టెప్స్ పెట్టుకున్నా కూడా మనకి నీట్గా కూర్చుంటాయి దీంట్లో। అండ్ ఇది వచ్చేసి మనకి జిగ్జాగ్ వేవ్ లుక్ ఉన్నటువంటి ఎల్లో కలర్ కాంబినేషన్ పైన లైట్ చాక్లెట్ బ్రౌన్ కలర్ షేడ్తో ఇలా పళ్ళు అనేది రన్ చేస్తున్నాం। అండ్ బ్లౌజ్ కూడా సేమ్ కాంబినేషన్లో వస్తుందండి, ఈ బ్లౌజ్ కొంచెం హెవీ లుక్లో తీసుకుంటున్నాము, ఎల్లో పైన లైట్ బ్రౌన్ షేడ్తో ఇలా మనకి డైమండ్ లుక్లో ఉన్నటువంటి చెక్స్, దానిపైన మొత్తం కూడా ఇట్లా డైమండ్ షేప్లో ఉన్నటువంటి ప్రింట్ అనేది వస్తుంది। శారీ ప్రైస్ 630 రూపీస్। నెక్స్ట్ శారీ చూద్దాం। నెక్స్ట్ శారీ అండి బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాం। సో ఈ శారీ అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంది, బ్రైట్ కలర్ కాంబినేషన్ బేస్ ఇస్తున్నాము, బ్లాక్ కలర్ కాంబినేషన్, దానిపై నుంచి బ్యాక్గ్రౌండ్ ప్రింట్ అంతా కూడా లైట్ లావెండర్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఒక లీఫ్ ప్యాటర్న్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ప్రింట్ అండి, మళ్ళీ దానిపై నుంచి మళ్ళీ మనకి బ్రైట్ కలర్ కాంబినేషన్స్తో ఒక ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ అనేది హైలైట్ చేసుకుంటున్నాం। 2 to 3 డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో హైలైట్ అవుతున్నాయండి। సో బ్లాక్ కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి రేడియం కలర్స్ అన్నీ కూడా ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యి హైలైట్ అవుతున్నాయండి శారీకి। సో ఇదైతే స్కర్ట్కి ఇంకా బాగుంటుంది, 1 or 2-3 టైమ్స్ మనం శారీ లాగా యూజ్ చేసుకొని తర్వాత డ్రెస్ ప్యాటర్న్ అలా స్టిచ్చింగ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది, బికాజ్ ఈజీగా మనం మీటర్ వైజ్ తీసుకుంటే ఇది 150-200 రూపీస్ మీటర్ ఉంటుందండి। సో ఇది కంప్లీట్ శారీ మనకి జస్ట్ 630 రూపీస్కి అవైలబుల్గా ఉంది। అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు, జస్ట్ షార్ట్ పళ్ళు, సో పళ్ళులో కూడా మనకి క్లాత్ అనేది వేస్టేజ్ అవ్వదు। అండ్ బ్లౌజ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, హ్యాండ్స్కి అలా యూజ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, ఐదర్ ఫ్రాక్ అలా మనం చూస్ చేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట मोत्तम लीफ पैटर्न अनेदी हाईलाइट अवुतुंदी। दीनिकी कोंचेम डस्की कलर कांबिनेशन तीसुकुंटुन्नाम। ब्लाउज कांट्रास्ट का सारी प्राइस वच्चेसी 630 रूपीस। नेक्स्ट सारी चूद्दाम। नेक्स्ट सारी अंडी इदि वच्चेसी मनम लाइट मेंटी येलो कांबिनेशन लो तीसुकुंटुन्नाम। सो दीनिपैन इच्चिनटुवंटी फ्लोर प्रिंट अंता कूडा मनम पर्पल कलर ऑरेंज कलर कांबिनेशन्स तो एक्कुवगा हाईलाइट चेसुकुंटुन्नाम अंडी। साइड लो इच्चिनटुवंटी लीफ पैटर्न अंता कूडा ग्रीन शेड्स तो तीसुकुंटुन्नाम। सो इदी कोंचेम हेवी लुक लो उंटुंदी बिकाज़ दींट्लो मनकी लीव्स फ्लवर्स अन्नी कूडा हाईलाइट अवुतुन्नायि काबट्टी కొంచెం దగ్గర దగ్గర ప్రింట్ లా కనిపిస్తుంది। వితౌట్ బోర్డర్ వస్తుంది। సారీ అంతా కూడా సేమ్ లుక్ అనేది మనం క్యారీ చేసుకుంటున్నామండి। ఇది వచ్చేసి మనకి పల్లు జస్ట్ లైన్స్ తో హైలైట్ చేసుకుంటున్నాం। క్రాస్ లైన్స్ స్ట్రెయిట్ లైన్స్ తో వస్తుంది। అండ్ బ్లౌజ్ తీసుకుంటే కూడా పల్లులో ఇచ్చినటువంటి ప్యాటర్న్ అండి జస్ట్ ఇలా ఆరో మార్క్ షేప్ లో తీసుకుంటున్నాం మనం। ఇలా వస్తుంది మనకి బ్లౌజ్। సో ప్రైస్ వచ్చేసి 630 రూపీస్ అండి। నెక్స్ట్ సారీ చూద్దాం। నెక్స్ట్ సారీ అండి గ్రే కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాము। సో ఇది కూడా వితౌట్ బోర్డర్స్ వస్తుంది। అన్ని సారీస్ ప్యాటర్న్ సేమ్ అండి, జస్ట్ ఇందులో తీసుకుంటున్నటువంటి ప్రింట్స్ మాత్రమే డిఫరెంట్ అని చెప్పాను కదా। సో ఇది వచ్చేసి మనం ఇందాక yellow చూసాం కదా, సేమ్ అండి ఆల్మోస్ట్, బట్ ఇందులో కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం ఫ్లవర్ ప్రింట్ అనేది చేంజ్ అవుతుంది। సో మిడిల్ పార్ట్ తీసుకున్నటువంటి ఫ్లవర్స్ తీసుకుంటే లావెండర్ బ్లూ గ్రీన్ ఆరెంజ్ yellow షేడ్స్ తో మంచి ఫ్లవర్ లుక్ ఇస్తున్నాము। లీఫ్ ప్యాటర్న్ అంతా కూడా మనకి మ్యాంగో లీఫ్ వస్తుందండి। మ్యాంగో లీఫ్ ప్యాటర్న్ ని మనం నేచురల్ లుక్ లో తీసుకుంటున్నాం గ్రీన్ షేడ్ తో। సారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతుంది। ఈ సారీకి మనం పళ్ళు తీసుకుంటే జస్ట్ గ్రే లైట్ గ్రే పైన డార్క్ గ్రే తో ఇలా లైన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం। బ్లౌజ్ కూడా సేమ్ కాన్సెప్ట్ లోనే వస్తుంది మనకి ఆల్మోస్ట్। సో ఇలా గ్రే అండ్ గ్రే షేడ్ తోనే హైలైట్ చేసుకుంటున్నాం మనం బ్లౌజ్ ని। ఇలా వస్తుంది లైట్ ప్రింట్ తో వస్తుంది గ్రే కలర్ కాంబినేషన్ పైన సారీలో ఉన్నటువంటి ప్రింట్ ని తీసుకుంటున్నాం। సో సారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ 630 రూపీస్ మాత్రమే అండి। మిస్ చేసుకోవద్దు। ఈచ్ అండ్ ఎవ్రీ సారీకి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళిపోతారు। వెబ్సైట్ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు, అలా కాకుండా షోరూమ్కి కూడా విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు అండి। మనకి 5 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి। KPHP కుకట్పల్లి రోడ్ నెంబర్ 2లో మెట్రో స్టేషన్ మెట్రో పార్కింగ్ ఆపోజిట్లో RK కలెక్షన్స్ RK సెలెక్షన్స్, అలాగే చందానగర్ దిల్షుక్నగర్ కొత్తపేటలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి। మీ దగ్గరలో ఉన్నటువంటి బ్రాంచ్ని విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ని మీ సొంతం చేసుకోండి। హోప్ ఈరోజు కలెక్షన్స్ నచ్చాయని అనుకుంటున్నానండి। నచ్చిన వాళ్ళు వెంటనే షాప్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి। మరొక ఎపిసోడ్తో మరిన్ని ట్రెండింగ్ కలెక్షన్స్తో మళ్ళీ కలుసుకుందాం। అంటిల్ దెన్ దిస్ ఇస్ జాలీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టాటా బై బై.